సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ మెగావేలం బెంగళూరు వేదికగా ముగిసింది. బెంగళూరు వేదికగా 2 రోజుల పాటు కొనసాగిన ఈ ఈవెంట్లో ఫ్రాంచైజీలన్నీ కొత్త జట్లను తయారు చేసుకున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ వ్యూహాత్మకంగా డబ్బులను ఉపయోగించుకోవడంలో బాగా విజయవంతమైందని చెప్పొచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ మెగావేలానికి ముందు రిషబ్ పంత్, ఆండ్రూ స్నోర్జ్, అక్షర్ పటేల్, పృథ్వీ షాను రిటైన్ చేసుకుంది. ఈ మెగావేలం కోసం 47.5 కోట్లను ఖర్చు పెట్టింది. ఈసారి వేలంలో తొలుత డేవిడ్ వార్నర్ను 6.25 కోట్లకు కొనుగోలు చేయగా శార్దుల్ ఠాకూర్ను 10.75 కోట్లకు సొంతం చేసుకుంది. అలాగే మిచెల్ మార్చ్ను 6.50 కోట్లు, సయ్యద్ ఖలీల్ అహ్మద్ను 5.25 కోట్లు, చేతన్ సకారియాను 4.20 కోట్లు, రోమన్ పావెల్ను 2.80 కోట్లు, ముస్తఫిజు రెహమాన్ను 2 కోట్లు, కుల్దీప్ యాదవ్ను 2 కోట్లు, కేస్ భరత్ను 2 కోట్లు, కమలేష్ నాగర్కోటిని 1.10 కోట్లు, మందీప్ సింగ్ను 1.10 కోట్లు, లలిత్ యాదవ్ను 65 లక్షలు, టిమ్ సీఫెట్ను 50 లక్షలు, యష్దూల్ను 50 లక్షలు, ప్రదీప్ దూబేను 50 లక్షలు, లుంగి ఎంగిడిని 50 లక్షలు, అశ్విన్ హెబ్బర్, సర్ఫరాజ్ ఖాన్, రిపల్ పటేల్, విక్కీ ఓత్సవాళ్లను తలో 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.